ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ శుక్రవారము. ఈసాకు రిబ్కాను ప్రేమించి ఆమెను తన భార్యగా స్వీకరించెను. ఆమెను ప్రేమించి తన తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. మొదటి పట్టణము ఆది కాండము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 19వ వచనము మరియు 24వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 62వ వచనము నుండి 67వ వచనం వరకు. సారా 127 ఏళ్ళు బ్రతికెను. ఆమె కానాను దేశమందు హెబ్రోను అను పేరు గల కిరియాతర్భాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలే నివసించితిని, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమి నిండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కానాను దేశమునందు హెబ్రోను అను పేరు గల మమ్రేకు తూర్పుగా మక్పేలా దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముదసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నింటికిని దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంటి పని పాటలు తీర్చుచు సర్వస్వము చెక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము, ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కుమారునికిచ్చి పెళ్లి చేయనని భూమ్యాకాశములకు దేవుడైన యావే పేరిట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టుపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అనెను. అంతటి సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలేను? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలేనా అని అడిగెను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీదబడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకొని వచ్చిన పరలోక దేవుడగు ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును ధారపోయుదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకిచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు, నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఇంతలో ఈసాకు బెయోద్దా హోయిరోయి అను బావి వరకు కదలి వచ్చి నెగేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలమునకు వెళ్ళెను. అతడు తల ఎత్తి పారచూడగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను. ఆమె త్వర త్వరగా ఒంటె దిగి, పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయనయే మా యజమానుడు అని చెప్పెను. అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు పూసగృచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకొని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. తరువాత యేసు అచ్చట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చున్న మత్తాయి అనువానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడిట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తునికే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా,
నాకు కారుణ్యము కావలియును గాని బలి అవసరము లేదు అను లేఖనమనందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.